హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే వాళ్ళ చీరాలు అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మా తమ్ముడికి హెల్త్ చెకప్ కాను మా తమ్ముడు బట్టల షాపింగ్కి అయితే చీరాలు అయితే వెళ్తున్నాము. నాకైతే దారిలో వినాయకుడు బొమ్మ అయితే నచ్చి వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మా మమ్మీ చూసారా ఎంత స్పీడ్గా నడుస్తుందో, షాపింగ్ పనులు అన్ని పనులు స్పీడ్గా అయిపోవాలని. నేను మా తమ్ముడు అయితే డల్గా అయితే కూర్చున్నాము, ఇక్కడే లేట్ అయిపోయిద్దని. కానీ చెకప్ అయితే త్వరగా అయితే కంప్లీట్ అయింది. మేమైతే బట్టల షాపింగ్కి అయితే వచ్చాము. నేను కూడా డ్రెస్సులు టాప్స్లు తీసుకుందామని అయితే చూశాను. ఇక్కడైతే నాకు ఏ డ్రెస్సులు అయితే నచ్చలేదు. మా మమ్మీ అయితే ఆ టాపులు తీసుకు ఈ టాపులు తీసుకు అని అయితే చూపించింది, కానీ నాకైతే ఏది నచ్చలేదు. మా తమ్ముడికి బట్టలు అయితే సెలెక్ట్ చేస్తుంటే మా మమ్మీ మా తమ్ముడికి అవి నచ్చక ఫేస్ అయితే డల్గా అయితే పెట్టాడు. ఈ అమ్మ కొడుకుల బాండింగ్ ఉంది, మా మమ్మీ పెట్టను వాడికి నచ్చకపోను. షాప్ అయితే అల్లా కల్లోలం చేసేసారు. లాస్ట్ అండ్ ఫైనల్కి అయితే మా తమ్ముడికి వాడికి నచ్చిన డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. తర్వాత మా మమ్మీ అయితే బిల్ అయితే పే చేసి బట్టలు అయితే తీసుకుంది. ఇక్కడితో మా తమ్ముడు బట్టల షాపింగ్ అయితే అయ్యింది. ఇప్పుడైతే అసలైన షాపింగ్ అయితే మొదలైంది. మా పిన్నికి శారీ తీసుకుందామని మేమైతే ఆకృతికి అయితే వచ్చేసాము. ఈ షాప్లో గాగ్రాస్ శారీస్ డ్రెస్సెస్ అయితే చాలా అయితే బాగున్నాయి. నేనైతే గాగ్రాస్ చూస్తుంటే మా మమ్మీ అయితే నీకు బోల్డ్ అని గాగ్రాస్ ఉన్నాయి, గాగ్రాస్ అయితే కొనివ్వనని చెప్పింది. మేమైతే శారీ సెక్షన్లోకి అయితే వెళ్తున్నాము. మా పిన్నికి నచ్చిన శారీ తీసుకొని మా మమ్మీ అయితే బిల్లింగ్ వేయించడానికి అయితే వెళ్ళింది. వీళ్ళు బోల్డ్ అండ్ చీరలు చూసి దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని వచ్చేటప్పటికి నాకు మా తమ్ముడికి అయితే పిచ్చ బోర్ అయితే కొట్టేసింది. ఈలోపు మేము చూసారా ఏం చేస్తున్నామో. తర్వాత బిల్లింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ టాప్స్ చూద్దామని వెళ్ళాను. నాకైతే ఒక్క టాప్ కూడా నచ్చలేదు. నేనైతే ఏ డ్రెస్సెస్ టాప్స్ అయితే తీసుకోకుండా అయితే వచ్చాము. ఈలోపు మాకైతే బాగా ఆకలేసేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. నాకైతే ఏ డ్రెస్సులు సూట్ అవ్వలేదని ఫ్రస్ట్రేషన్ అయితే నేనైతే బిర్యానీ అయితే కుమ్మేశాను. తర్వాత ఈ ఫిష్ ఎక్వేరియం దగ్గర నాకైతే ఫిషెస్ అయితే నచ్చి కాసేపు అయితే ఎక్వేరియం దగ్గర అయితే ఆడుకున్నాను. తర్వాత మేమైతే ఇంటికి అయితే బయలుదేరాము. చూసారా మేము రిటర్న్ అయ్యేసరికి ఎంత చీకటి పడిపోయిందో. అయినా సరే మేమైతే దారిలో నేను మా పిన్ని మా తమ్ముడు అయితే బైక్ మీద జాలీగా ఎంజాయ్ చేస్తూ రీల్స్ తీసుకుంటూ అయితే వచ్చేసాము. మీలో ఎవరైనా ఈ స్టాట్యూ చూసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఓకే బాయ్.